ప్రోగ్రాం చూస్తున్నా మిమ్మల్ని మీ కుటుంబాలని మీరు ప్రేమించు ప్రతి ఒక్కరిని కూడా దేవాది దేవుడైన సృష్టికర్త దీవించుగాక ఈ ప్రోగ్రాంని మీరు మీ స్నేహితులు మీ కుటుంబ సభ్యులు మీకు తెలిసిన వారందరూ కూడా చూడాలని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే ఈ లోకానికి మనం కొన్ని సంవత్సరాలు మాత్రమే జీవించుటకు వచ్చాం వచ్చినప్పుడు పవిత్రంగా వచ్చాం మరి వెళ్ళేప్పుడు మనం చేసిన వాటిని మూసుకుంటూ వెళ్ళాలి అక్కడ భయంకరమైన తీర్పు ఉంటుంది కాబట్టి ఆ తీర్పును తప్పించుకుంటూ మేము చెప్పే మార్గంలో మీరు నడవాలని నడిచి ఆ విధంగా ఆ శ్రమలు ఆ బాధలు ఆ కష్టాలు ఇది తెప్పించబడాలని ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత మోక్షం నరకం పర్లోకరాజ్యమో నరకం ఏదో ఏదో ఒక వెళ్ళాలి మోక్షరాజ్యానికి వెళ్తే పర్లోక రాజ్యానికి వెళ్తే దేనితో పాటు వేగాలు ఉండొచ్చు నరకంలో వేయబడితే అక్కడ అగ్ని ఆరదు మనం శరీరం కాలుతుంది కనుక ఆ శ్రమ నుంచి తప్పించుకోవాలని ఈ భూలోకం శాశ్వతం కాదు చచ్చిపోయిన తర్వాత తీర్పు తర్వాత మనం ఉండబోయే రాజ్యాలు అది పర్మినెంట్గా ఉంటాయి కాబట్టి పర్లోక రాజ్యంలోనే ఉండాలి లేకపోతే నరకంలో ఉండాలి వీటి నుంచి తప్పించబడ్డాకీ ఈ మాటలు మేము మీకు చెబుతూ ఉన్నాం మీరు బాగా శ్రద్ధగా వినాలని మేము కోరుతున్నాం ఎందుకంటే దేవునితో నడిస్తే మరి మన స్టే కష్టాల నుంచి నష్టాన్ని మనం తప్పించబడతాం మరి దేవగ్రంథంలో మనం చూసినట్లయితే గ్రంథము యాభై మూడు అధ్యాయం ఐదు ఆరు వచ్చిన మనం చూసినట్లయితే అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఏమిటి అతడు ఎవరు మనం ఈ సృష్టిని దేవుడు ఆరు దినాల్లో సృష్టించారు అది క్లియర్గా రాయబడింది ఆ విధంగా సృష్టించబడిందని సైంటిస్ట్ అయిన నేను కూడా నమ్ముతూ ఉన్నాను ఎందుకంటే ఇది అల్లా తప్ప సృష్టి కాదు క్రమముగా పద్ధతిగా రోజువారీ దేవుడు సృష్టించాడు ఐదు రోజుల సృష్టిని ఆరో రోజు మానవులైన మన చేతికి మానవుని సృష్టించి వారి చేతికి దేవుడు అప్పగించాడు ఆ దేవుడు పొందిన దెబ్బల చేత మానవులైన మనకి స్వస్థత కలుగుతుంది కరెక్ట్ ఏ దేవుడైతే మనం సృష్టించాడో ఆ దేవుడు దెబ్బలు తిని ఆ దెబ్బల ద్వారా మానవులైన మనకి స్వస్థత కలుగుతుంది రెండు వేల పదిహేను సంవత్సరాలకు పూర్వం పెళ్ళి కాని కన్యకైన మరియను భక్తి మరియను దేవుడు జ్ఞాపం చేసుకుని ఆమెకు కలలో దేవుడు కల్పించి అమ్మా నేను నీ కడుపున పుడతాను అన్నప్పుడు ఆ కన్నీక నేను ఒక అబ్బాయికి ఇవ్వబడ్డాను అని అనుకోకుండా నా కడుపున పొడు దేవాంది నేను పోయి పొడుగాక అనగానే దేవుడు వచ్చి ఆమె కడుపులో పడ్డాడు ఏ భలే యుద్ధనా బాబు అంటారు ఏ బాబు కాస్త మంచిళ్ళు గ్లాస్ అంటే నేనేమంటున్నాను మంచిళ్ళు అవయా గ్లాస్తో అగో ఆయన మంచు పోసేడు అంటే నా మాటకి ఏమవుతుంది అక్కడ క్రియ జరుగుతూ ఉంది దేవుడు నాలుగు వేల సంవత్సరాలు అవగానే నేను పోయి ఆమె కడుపులో పొడుగాక గానే పొడుగాక అని అనగానే ఆయన వచ్చి ఆమె కడుపులో పడ్డాడు ఆయన నరుడుగా వచ్చాడు ముప్పై సంవత్సరాలు పెంపుడు తండ్రి కన్న తల్లి ఇద్దరు చెప్పినట్టుగా విన్నాడు సమాజం చెప్పినట్టుగా విన్నాడు ఎక్కడ ఏది అవసరం ఉందో అప్పుడు కూడా మహిమలు చేశాడు కానాను విందుకు తీసుకెళ్ళింది వాళ్ళమ్మ మనకి బంధువులు వీళ్ళు ద్రాక్షరసం అయిపోయింది ఆయన వాళ్ళు చాలా బాధపడుతున్నారు సిగ్గుతో నువ్వు కొద్దిగా ద్రాక్షారసం చేసిపెట్టు వాళ్ళకి అని తల్లి మరియా యేసుప్రభుని అడిగింది అమ్మ నా సమయం ఇంకా రాలేదు కానీ నువ్వు చెప్పావు కాబట్టి చేస్తా అని చెప్పి ఆ నిండా నీళ్ళు నింపండి అన్నాడు ఎలా అని తీసుకువెళ్ళండి అన్నాడు ఆ ద్రాక్ష రసం ముందలు పోసిన ద్రాక్షరసం కంటే ఈ ద్రాక్షరసం బాగుంది ఆ ద్రాక్ష రసం తాగిన వాళ్ళు అంటున్నారు మొట్టమొట్ట మంచి ద్రాక్షరసం లేదు ఇప్పుడు మంచి ద్రాక్షరసం దాసుకుని ఆఖరికి పోస్తున్నారు మనకని చెప్పి అన్నారు అంటే ఏసు ఉన్న ఇంటిలో కొరతలు లేవు కొరతలు ఉన్నా ఆ కొరతలు తీర్చబడతాయి ద్రాక్షారసం లేదు ఏసు ఉన్నాడు కాబట్టి ద్రాక్షారసం యొక్క కొరత లేకోకుండా పోయింది అంటే భగవంతుడే నరూపిగా వచ్చాడు ముప్పై సంవత్సరాలు కన్న తల్లి దగ్గర పెంపుడు తండ్రి దగ్గర పెరిగాడు మూడున్నర సంవత్సరాలు ఎవరు ఏది పోగొట్టుకున్నారో దాన్ని తిరిగి ఇచ్చాడు మూడున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈయన వెమ్మట ప్రజలు చాలామంది పరుగెత్తూ ఉన్నారు లక్షల కొలది ఆ దేశాన్ని పరిపాలించే ఆ రాజులకి అమ్మ ఈయన బ్రతుకుంటే కొన్ని రోజులు ఉంటే మన రాజ్యం పోయి ఆయన రాజ్యం వచ్చేస్తుంది ఈయన చంపాలని ప్లాన్ చేశారు ఎవరిని చంపాలని ప్లాన్ చేశారు ఆయన శిష్యుల్లో ఒకరిని ముప్పై వెండి నాణ్యాలు కొన్నారు మీ సార్ నిన్ను వీలు చూసుకుని మాకు అప్పు చెప్పు అన్నారు ఆయన అర్ధర ప్రార్థన చేస్తుండగా ఆయన శిష్యుడు సైన్యానికి అప్పగించాడు చిన్న ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించిన యేస్సు క్రీస్తు ఇప్పుడు ఏమయ్యాడు సైన్యానికి అప్పగించబడ్డాడు వారు మతాధిపతులను పిలిచారు ఏయో విలువలేని ఆరోపణలు ఆయన మీద మోపారు ఆఖరికి చంపాలని నిర్ణయించారు చేతుల్లో మేకులు కాళ్ళలో మేకులు హృదయంలో బల్లెపూడు తలకి మళ్ళకెయటం నడి నెత్తి మొదక నరికాయలు వరకు ఆయన తన రక్తాన్ని శుక్రవారం నాడు కార్చాడు ఆఖరి బొట్టు వరకు అందరూ చూస్తుండగా చనిపోయాడు శుక్రవారం నాడు పాతి పెట్టబడ్డాడు ఆదివారం నాడు తిరిగి లేచాడు నలభై దినాలు తన భక్తులకి కనిపించి వారి మధ్య సంచరించాడు నలభై దినాలు అయిన తర్వాత తన భక్తులందరినీ ఒక చేర్చి మీరందరూ చూస్తూ ఉండడం నేను వెళ్ళిపోతున్నాను రాజ్యానికి అని చెప్పి రాజ్యానికి వెళ్ళిపోతుందని చెప్పి అయినా వాళ్ళ ముందు భూలోక నుంచి పల్లొక రాజ్యానికి వెళ్ళిపోయాడు అని తిరిగి రానై ఉన్నాడు ఆయన పొందిన దెబ్బల చేత మానవులైన మనకి స్వస్థత అది ఎలాగూ రోగాలు అందరికీ వస్తున్నాయి ఈ మధ్య విచిత్రమైన రోగాలు డాక్టర్లు బాగు చేయలేని రోగాలు డాక్టర్ల వల్ల కాని రోగాలు సైన్స్ ఎంత పెరుగుతుందో మెడికల్ సైన్స్ ఎంత పెరుగుతుందో అంతగా రోగాలు పెరిగిపోతున్నాయి మా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం ఇప్పుడు కూడా పల్లెటూరులో ఒకే డాక్టర్ ఉంటాడు ఆర్ఎంపిఓ లేకపోతే ఎంబీబీఎస్ ఆర్ఎంపీలో ఉంటారు కొద్దిగా ఈ చదువుకుని హోమియోపతి లేకపోతే ఆర్ఎంపి అట్లా చేసుకునేవాళ్ళు ఏ రోగం వచ్చినా వాళ్ళే ఏదో తెలిసిన మందులు ఇస్తూ ఉండేవారు తగ్గుతూ ఉన్నాయి ఈ హైదరాబాద్ వస్తే చివకు ఒక డాక్టరు ముక్కు ఒక డాక్టరు స్కిన్కి ఒక డాక్టరు హార్ట్కి ఒక డాక్టరు నరాలకు ఒక డాక్టరు ఎన్ని అవయాలు ఉన్నాయి అంతమంది డాక్టర్లు అయిపోయారు ఆఖరికి ఏమంటారు ఇది మా వాళ్ళ కాదండి అంటారు డబ్బులను గుంజేసిన తర్వాత అందరూ అట్టా చేస్తారని కాదు కొందరు అయితే ఒక అమ్మాయికి పన్నెండు సంవత్సరాలు నుంచి రక్తం కారిపోతూ ఉంది హాస్పిటల్ లేదు ఆస్తి అంతా పోగొట్టుకుంది వైద్యుల చేత నానా తిప్పలుబడినట్టుగా దైవగ్రంథంలో మనం చదువుతున్నాం నానా తిప్పలు పడిన తర్వాత ఎవరు ఆమె దగ్గర రాట్ల ఒక చాకలమ్మాయిని మట్టికి బాగా పట్టుకున్నట్టుగా నేను ఊహిస్తున్నా ఆ అమ్మ అంటుంది అమ్మ నీ పక్క గల్లీ కేసీ వస్తున్నాడు ఒకసారి నువ్వు వెళ్ళి అందరిని తోసుకుంటూ వెళ్ళి ఆయన శంగుని ఆయన పంచిని ముందుగాను వెనగాను పట్టుకో అమ్మా నీకు రోగం పోతుందని సలహా చెప్పి ఉండొచ్చు ఇరుగు పురుగు వారు చెప్పి ఉండొచ్చు ఆ మాటలు తనకున్న రోగస్థితిని బట్టి రక్తస్రావ రోగం బట్టి ఆ రోగాన్ని భరించలేక డాక్టర్ల చేత అంతా పోగొట్టుకుని స్వస్థత లేక నెమ్మది లేక శాంతి లేక ఏసుని ఎదుక్కుంటూ బయలుదేరిందామే ఏసు చుట్టూతో చాలామంది మీద పడుతున్నారు వారందరిని బలంతో ఉన్న బలంతో తోసేసింది ఏసు వెనక్కుండా వెళ్ళి ఇట్లా పట్టుకుంది ఇట్లా ఎవరో నన్ను పట్టుకుంది ఈ అమ్మాయి వనిగిపోతా ఉంది అమ్మ నీ నమ్మిక నిన్ను స్వస్థపరిచింది నెమ్మది గల దానివై వెళ్ళిపో ఎంత చక్కని స్వరం ఎంత ప్రేమ ఎంత ఆప్యాత బంధువులు ఎవరు ఇవ్వలేని ఆప్యాత ఊరువారు ఇవ్వలేని ఆప్యాత డాక్టర్లు ఇవ్వలేని స్వస్థత ఏసు ఇచ్చాడు ఏసు ఆదరించాడు ఏదు ఏసుక్రీస్తు అద్దుకున్నాడు ఏసుక్రీస్తు ఆమెను దీవించాడు నీ రోగం ఎటువంటి అనే నీ రోగం ఎటువంటిదైనా సరే ఏ రాత్రి నువ్వు పడక మీద ఉన్నప్పుడు నిద్రపోయే ముందు యేసు స్వామి నన్ను క్షమించు మీ రక్తం చేత నన్ను కడుగు నా కొరకు తొనిపోయి తిరిగి లేచిన ఏసయ్య నన్ను స్వస్థపరచు పన్నెండు సంవత్సరాల నుంచి బాధపడుతున్న స్త్రీని మీరు ముట్టి స్వస్థపరిచిన విధంగా నన్ను కూడా ముట్టి స్వస్థపరచు నా దిక్కు నువ్వే నా కొరకు నీ రక్తానంతా ఖర్చి నన్ను ప్రేమించావు సెలవులో ఆ రక్తంతో నన్ను కడుగు నా బాల్యదల పొరపాట్లు చేశాను నా కాలంలో ఈ పాపాలు చేశాను నా నడి వయసులో ఈ పొరపాట్లు చేశాను నన్ను క్షమించు ఏసు స్వామి అయ్యో అని కేక వేసినట్లయితే నా హృదయంలో రా అని యేసు నిన్ను నీ పేరు పెట్టి పిలిచే వరకు కూడా ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఏదో ఒకరోజు యేసు నీ పేరు పెట్టి అమ్మ అయ్యా నిన్ను నేను క్షమించాను నీకు స్వస్థత ఇస్తాను అని చెప్పే దేవుడిగా ఉన్నాడు ఆయన పన్నెండు సంవత్సరాల నుంచి ఎవరు స్వస్థపరచలేని దాన్ని ఒక్క క్షణంలో ఏసయ్యా స్వస్థపరిచాడు నీ జీవితంలో అనేక సంవత్సరాల నుంచి అనేక రోగములతో అనేక బాధలతో నువ్వు బాధపడుతూ ఉన్నావు ఏ మాటలు వింటున్నా నీవు యేసుని ఒకసారి జ్ఞాపం చేసుకో యేసు కళ్ళు మూసుకుని నా హృదయంలోకి రా నన్ను స్వస్థపరుచును ఆయన నన్ను బాగుచేయి నాకు విడుదల చేయి అని నువ్వు కేక వేసినట్లయితే యేసు నేను స్వస్థపరుస్తాకు సిద్ధంగా ఉన్నాడు ఒక అబ్బాయికి పక్షవాయి వచ్చింది యేసు దగ్గర తీసుకెళ్దామంటే ఎప్పుడు జనాలు 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 ఏసు ప్రభు ఒక ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నారు ఆయన చుట్టూతా జనాలు ఉన్నారు ఇదే అవకాశం అని చెప్పి ఆ పైకెక్కి ఆ సూర్యుని తీసేసి కోసేసి ఆ బట్టలలోంచి ఆ మోటగా యేసు ప్రభు కూర్చున్న ముందుకు దింపారు వాళ్ళు ఆ పక్షవాయువు వచ్చిన ఆ రోగిని ఏసు ఆశ్చర్యపడ్డాడు ఎంత శ్రమ పడ్డారు ఎంత నమ్మకంతో అబ్బాయి నా ముందు దింపారు ఆయన అంటున్నాడు నీ పాపములు క్షమించబడినవి నువ్వు లేచి నీ పరిపెతుకు పోవాను మత్త వార్త తొమ్మిదో అధ్యాయంలో ఆ మాటలు రాయబడి నీ పాపములు క్షమించబడినవి లేచి అంటున్నాడు అక్కడున్న పండితులు బాగా చదువుకున్నవారు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రాన్ని బోధించేవారు భూలోకంలో మానవుల యొక్క పాపాలను క్షమిస్తాకి ఈయనకేం అధికారం ఉంది యేసుప్రభు అంటున్నాడు ఈ భూలోకంలో మానవుల యొక్క పాపాలను క్షమించే అధికారం నాకు ఉంది అంటున్నాడు ఆయనకి ఎందుకు ఉందంటే మనం చేతుల ద్వారా చేస్తున్న పాపాలకి తప్పులకి ఆయన చేతుల మేకులు మనం మన కాళ్ళ ద్వారా పరిగెత్తి చేస్తున్న తప్పులకి ఆయన కాళ్ళలో మేకులు మన హృదయం తల ద్వారా చేస్తున్న పాపాలకి ఆయన హృదయంలో బల్లిపోటు తలకి మళ్ళకెరిడు మన కొరకు ఆయన చనిపోయాడు తిరిగి లేచాడు మనకి శరీరం ఇచ్చిన బదులు ఆయన తన శరీరంలో మేకలు కొట్టు ఆయన రక్తం ద్వారా మన రక్తానికి ఆయన శరీరం ద్వారా మన శరీరానికి ముద్దైన శరీరం ద్వారా మన శరీరానికి ఉంది ఎప్పుడు సూక్ష్మే మోక్షం నేను తప్పులు చేశాను నేను పాపాలు చేశాను నేను అక్రమాలు చేశాను నా ఊహ ప్రకారం ఇవి పొరపాటు చేశాను కళ్ళు మూసుకుని వాటిని ఒప్పుకున్నట్టయితే దేవుడు నిన్ను క్షమిస్తాను దేవుడు నిన్ను ఆదరిస్తాడు నీ రోగం నీ రుగ్మత నీ బాధలు నీ కరువు నీ అప్పులు అన్నీ పోయట్టుగా దేవుడి చేస్తా ఇంకా చూసినట్లయితే గెరాసేనులు తీసి అపవిత్రాత్మ చేత పట్టి పీడింపబడుతున్న సమాధుల్లో నివాసం సమాధుల్లో నివాసం సంఖ్య ఎన్ని వేసినా సంఖ్యను ఓడబిక్కేవాడు ఎన్ని గొలుసులు పెట్టి కట్టినా ఓడబిక్కే తెంపేసేవాడు అతను పట్టుకుంటాం అతను బంధిస్తాం సాధ్యం కాని పని మానవులందరూ ఆయన విడిచిపెట్టారు ఊరు వారు విడిచిపెట్టారు ఆయన వారు విడిచిపెట్టారు దూరంగా పోయి ఎక్కడ ఉంటున్నాడు సమాధుల్లో ఉంటున్నాడు నివాసం సమాధులు ఏసయ్యా ఆయన వెతుక్కుంటూ వెళ్లి తన చేయనీయా అతనిపై నుంచి ఆ విడిచి విడిచివెళ్ళి నెమ్మది కలిగి ఉన్నాడు ఏసుతో పాటు ఆ గ్రామానికి వచ్చాడు అందరూ ఆశ్చర్యం మా వల్ల కాని డాక్టర్ల వల్ల కానీ ఇది ఎలా సాధ్యమైంది ఇది ఎలా సాధ్యమైంది ఏసయ్యకు సాధ్యం ఏసయ్య స్వస్థపరిచేవాడు పరిచయం విడుదల చేసేవాడు ఆశ్చర్య ఆలోచనకర్త సృష్టికర్త మన సమస్యలు మన పొట్టక మునిపే ఆయన తెలుసు దావిదంటున్నాడు నా తల్లిలో నేను పెండమై ఉన్నప్పుడే పెండముగా పుట్టక మునిపే పెండముగా అవతరించక మునిపే నా గురించి సమస్త మెరిగిన వాడు అంటున్నాడు మనం పుట్టక మునిపే పెండముగా ఈ బులో కనుక రాకమునిపే మన జీవితం అంతా ఆయనకి తెలుసు అటువంటి గొప్ప దేవునికి అటువంటి గొప్ప దేవునికి మన జీవితాన్ని సమర్పిస్తే ఎంత మేలు గెరాసేనులు దేశములో అపవిత్రత అపవిత్ర చేత ఎవరి వల్ల సాధువు కానీ ఆ వ్యక్తిని సాదుపరిచిన వాడు ఏసయ్య నీ జీవితంలో అనేక సమస్యలు ఉన్నాయి అనేక కష్టాలున్నాయి అనేక నష్టాలున్నాయి ఎవరు సాధ్యం చేయలేరు ఎవరు దాన్ని సాల్వ్ చేయలేరు ఎవరు సాధుపరచలేరు నువ్వు అనుకుంటున్నావా ఏసయ్య దాన్ని సాధుపరిచేవాడుగా ఉన్నాడు ఆ దేవుని వెళ్ళగొట్టి స్వస్థపరిచి ఆ గ్రామానికి తిరిగి అప్పగించినవాడు ఆ కుటుంబానికి తిరిగి అప్పగించిన ఏసయ్య ఈ మాటలు వింటున్నా నిన్ను కూడా తన దగ్గర రమ్మని తను ఆహ్వానించమని అని కోరుతూ ఉన్నాడు ఏం చేయాలి నువ్వు ఏసయ్యా నీకు నాకు మధ్య ఉన్న నా తప్పులు నా అపరాధములు దోషము పాపములను క్షమించు నాయన మీ రక్తం చేత నన్ను కడుగు పడుకునే ప్రతిరోజు ఇప్పుడు కాసేపు ప్రార్థన చేసుకుని మాటలు వింటున్నా నువ్వు కళ్ళు మూసుకున్నాను మాటలను ఈ రాత్రి పడుకునేప్పుడు దేవుడు మాట్లాడే వరకు ప్రతిరోజు రాత్రి దేవుడికి నీకు మధ్య ఉన్న నీ బాల్య పాపములు కాల పాపములు నడివేసి పాపములు వద్దాపి పాపములు అన్నిటిని నువ్వు కన్నీరు మున్నీరుగా కార్చినట్లయితే నా కుమారుడా నా కుమార్తె నిన్ను నేను క్షమిస్తాననే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు ఎటువంటి సమస్యైనా ఇట్టే పోగొట్టే దేవుడు ఎటువంటి బాధనైనా ఇట్టే పోగొట్టే దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు నా సోహోదా నా సహోదరి ఆ సిలువు వైపు చూడు ఆయన కార్చిన కన్నీరు చూడు ఆయన కార్చిన రక్తాన్ని చూడు ఆయన నీ కొరకు నా కొడుచని ఈ లోకంలో మన సృష్టికర్త కనుక ఆయన మన ప్రేమించాడు గనుక మన ఈ భూలోకాన్ని పంపించాడు కనుక తిరిగి తన రాజ్యాన్ని చేర్చాలి గనుక ఆయన అంతగా నీ కొరకు నా కొరకు శ్రమ పడ్డాడు ఒక్క అడుగు ముందుకు వేసి దేవా ఓ సృష్టికర్త నా దినంలో ఈ పొరపాట్లు చేశాను నా యవన కాలంలో ఈ పొరపాట్లు చేశాను నా నన్ను ఈ పొరపాట్లు చేశాను నా వృధాపల్లి పొరపాట్లు నన్ను క్షమించుని కన్నీరు కార్చినట్లయితే ఈ మాటలు వింటున్న నువ్వు ఇప్పుడు కళ్ళు పూసుకుని ఆ మాటలు అన్నట్లయితే ఈ రాత్రి నువ్వు పడుకునేప్పుడు ప్రతిరోజు రాత్రి కూడా ఈ మాటలు అనుకున్నట్లయితే దేవా నన్ను క్షమించిన వృద్ధంలో రమ్మన్నట్లయితే వేస్తూ నీ పేరు పెట్టి పిలుస్తాడు అమ్మా అయ్యా నేను నేను క్షమించాను తద్వారా నువ్వు ఎంతో మేలు పొందుతావు నువ్వు పోగొట్టుకున్న దాన్ని రెట్టింపు నీకు లేని మనశ్శాంతిని తిరిగి నిన్ను పిలుస్తున్నాడు గిరాసేనుల దేశంలో అపవిత్రాత్మ చేత పట్టి పీడించబడుతున్న వారిని స్వచ్ఛ సాధు చేట ఎవరికి కాలేదు కానీ అపవిత్రాత్మ పట్టిన వారిని సాధు చేయట ఎవరి వల్ల కాదు కానీ సాధు చేయట ఎవరి వల్ల కాలేదు కానీ యేసు వల్ల అయింది నీ సమస్యలు సాధుపరచగలిగిన వాడు తెచ్చగలిగిన వాడు స్వస్థపరిచినవాడు ఆయన ఆను స్వస్థపరిచిన వాడు వెళ్ళిన వాడు ఈరోజు నిన్ను ఎత్తుకుంటూ నీ ఇంటికి వచ్చాడు ఈ టీవీ ద్వారా నీ ఇంటికి వచ్చాడు అమ్మా అయ్యా నీ సమస్యలు నేను తీర్చుతాను నీ పక్షంగా నుండి నిన్ను దీవిస్తాను నా బోరగా నేను వాడుకుంటానని దేవుడు ఈ మాటల ద్వారా నేను పిలుస్తూ ఉన్నాడు దేవుని వైపు చూడు దేవునితో మాట్లాడు హిరుశీలేములకి సమీపంలో బెతస్తానే కోనేరు ఉంది ఆ కోనేరు దగ్గరికి అప్పుడప్పుడు వచ్చి దేవదోట ఎట్లా ఉంటుంది అప్పుడప్పుడు దేవదోట వచ్చి ఆ నీళ్ళని ఎట్లా కదులుస్తుంది ఆ నీళ్ళు కదిలినప్పుడు ఎవరైతే ముందుగా దూకుతారో ఆ ఒక్కడికి స్వ స్వస్థత ఆమెకు స్వస్థత కలుగుతుంది అట్లా ఒక అబ్బాయి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ కోనేరు ఒడ్డిన స్వస్థత కొరకు దేవదోత ఎప్పుడు ఆ నీళ్ళని ఎట్లా అంటుందో అప్పుడు దూకాలని ప్రయత్నం చేస్తున్నాడు ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో అనేక మంది దేవదోత తన్నప్పుడు ఆ నీళ్ళని కలిచినప్పుడు దూ ఆ నీళ్ళలో దూకి స్వస్థపడ్డారు కానీ ఇతను తోసేవాళ్ళు లేరు ఇతను దూకే లోపల అనేక మంది దూకుతున్నారు ఇంటివారు విడిచిపెట్టారు వీధిలో ఉన్నవారు విడిచిపెట్టారు గ్రామం వాళ్ళు విడిచిపెట్టారు ఇప్పుడు ఏమైపోయాడు ఒంటరి వాడైపోయాడు వంటరి వాడైపోయాడు వంటరి వాడైనప్పటికీ తన పట్టుదలని విడిచిపెట్టలేదు తన నమ్మకాన్ని విడిచిపెట్టలేదు దేవుడు ఎప్పటికప్పుడు నన్ను స్వస్థపరుతాడని ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ మనిషిని ఎత్తుక్కుంటూ వచ్చాడు ఏసయ్య స్వస్థ పరచగోర్చున్నావా అని అడుగుతున్నాడు ఏ సమాధం చెప్పకుండా ఎలా చూస్తున్నాడు దేవదోత నన్ను స్వస్థపరచలేదు కదా ఈయన ఎలాగో నన్ను స్వస్థపరుస్తాడు అర్థం కావట్లేదు అయేస్సు పిలుపు నీకు అర్థం కావట్లేదు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నాకు స్వస్థత లేదు ఈరోజు ఏసయ్య నన్ను స్వస్థపరుస్తాడా ఏసు అంటున్నాడు నిన్ను నిన్ను స్వస్థపరుస్తాను నిన్ను స్వస్థపరుస్తాను లే నడువు అన్నాడు ఎక్కడ బలహీనత పోయిందో తెలియదు ఎటుపోయిందో బలహీనత తిరిదు ఆ శక్తి పోయిందో తెలియదు ఆ అస్వస్థత పోయిందో తెలియదు ఆ రోగం ఇటుపోయిందో తెలియదు యేసు మాటకు స్వస్థత జరిగింది ఏసే పరలోక పరలోకరాజ్యంలో ఉన్నాడు ఏసే ఎక్కడ ఉన్నాడు మోక్షరాజ్యంలో ఉన్నాడు ఆయన మాటతో నీకు స్వస్థత కలుగుతుంది అది ముప్పై ఎనిమిది సంవత్సరాలు కావచ్చు కుదరని రోగం కావచ్చు యేసు మాటతో నీకు స్వస్థత ఉంది అది ఎటువంటి రోగమైనా ఎటువంటి సమస్య అయినా ఎటువంటి బాధ అయినా యేస్సు రాకతో అది పోతుంది నీ హృదయంలోకి నీ ఇంట్లోకి వేసాను ఆహ్వానించేశయ్యా నా హృదయంలోకి రా నన్ను స్వస్థపరచు అని ఆహ్వానించు దేవుడు నేను స్వస్థపరుస్తాడు నేను బాగు చేస్తాడు ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థతుంది ప్రయాసపడి భారపూచున్న సమస్త జనులారా నా వద్దకు రండి సమస్త జనులారా మన అందరం ఆయన దగ్గర రావాలి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను మనకు విశ్రాంతి కలుగు చేస్తా అంటున్నాడు దేవుడు దేవుల్లో స్వస్థత ఉంది దేవుల్లో ఆయుష్ ఉంది దేవుళ్ళు విడుదల ఉంది దేవుళ్ళలో కనికరం ఉంది దేవునిలో దయ్యం ఉంది దేవు నిన్ను పిలిచే ప్రేమంది ఆ ప్రేమతోనే ఈరోజు నేను పిలుస్తున్నాడు నీ సమస్య ఎటువంటిదైనా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఈరోజు నిన్ను విడుదల చేస్తా రమ్మని పిలుస్తున్నాడు ఆయన వైపు వెళ్దాం ఆయన చేతికి మన హృదయాల్ని అప్పగిద్దాం మన జీవితాన్ని అప్పగిద్దాం ప్రార్థన చేసుకుందాం దేవాధిపతి మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా ప్రభువా మీ పరిశుద్ధనామని కొందరు స్తోత్రం చేస్తున్నాం మీరు పొందిన గాయముల చేత మాకు చస్తుంది ఈ మాటలు వింటూ అనేక సమస్యల చేత సతమతమవుతున్నా ఈ మాటలు వింటున్న మీ పిల్లలు మీరు ఒకసారి జ్ఞాపం చేసుకోండి మీ నోటి మాటతో పరలోక పర్లోకరాజ్యంలో ఉన్న మీరు మోక్షరాజ్యంలో ఉన్న మీరు విడుదల కలగజేయమని స్వస్థత కలగజేయమని సమస్యల నుంచి విడుదల కలగజేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఈ మాటలు అంగీకరించే ఆ విధంగా విడుదల చేశారని నమ్మి మిమ్మల్ని స్థితిస్తున్నాం ఈ కొద్ది ప్రార్థన వినప్పును ప్రభు నేసృష్ణ పట్ల అడిగి వేడుకుంటున్నాం ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించుగాక మాకు రెండు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి హైదరాబాద్లో ఆ రెండు ఇంజనీరింగ్ కాలేజీలో మీరు అడ్మిషన్లు తీసుకోవచ్చు టెన్త్ పాస్ అయిన వారు ఎంట్రన్స్ రాయకోకుండా మెకానికల్ డిప్లొమా సివిల్ డిప్లొమో ఎలక్ట్రికల్ డిప్లొమో మైనింగ్ డిప్లొమాలో చేరవచ్చు మూడు సంవత్సరాల పాలిటెక్నిక్ కోర్సులో ఎంట్రన్స్ రాసినా చేరవచ్చు ఎంట్రన్స్ వారు కూడా చేరవచ్చు బిఏ బీకామ్ చదివిన చదివినవారు ఎంట్రన్స్ రాయకోకుండా ఎంబీఏలో చేరవచ్చు బిఏ బీకామ్ బిఎస్సి చదివినవారు ఎంట్రన్స్ రాసినా ఎంట్రన్స్ రాకపోయినా డైరెక్ట్గా నేరుగా ఎంబీఏలో చేరవచ్చు బిఏ బీకామ్ బిఎస్సీ పాస్ అయినవారు నేరుగా ఎంసీఏ చేరవచ్చు ఎంట్రన్స్లో ర్యాంక్ వచ్చిన ఎంట్రన్స్లో ర్యాంక్ రాకపోయినా ఎంసీఏలో చేరవచ్చు బీటెక్ పాస్ అయిన వారు మా దగ్గర దాదాపు పది ఎంటెక్ స్పెషలైజేషన్ కోర్సెస్ ఉన్నాయి పీజీఈ సెట్ అంటే ఎంటెక్ ఎంట్రన్స్లో ర్యాంక్ వచ్చిన ఎంటెక్ ఎంట్రన్స్లో ర్యాంక్ రాకపోయినా నేరుగా మీరు ఎంటెక్ కోర్సుల్లో చేరవచ్చు మీకు సీటు కావాలంటే నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ జీరో టూ మరోసారి నెంబర్లో నోట్ చేసుకోండి నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ జీరో టూ నైన్ ఫైవ్ జీరో టూ సెవెన్ సిక్స్ వన్ సెవెన్ జీరో ఎయిట్ నెంబర్లు మీరు సంప్రదించవచ్చు మా ఆఫీసు దిస్గునార్ బస్ స్టాప్ కోటీలో ఉంది లేదంటే మరొక మూడు నెంబర్లు ఉన్నాయి వాటిని కూడా నోట్ చేసుకోండి తొమ్మిది సున్నా 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 మూడు తొమ్మిది రెండు మూడు సున్నా ఆరు మరొక నెంబర్ తొమ్మిది మూడు సున్నాలు మూడు తొమ్మిది రెండు మూడు వందల పదహారు మరొక నెంబర్ తొమ్మిది మూడు సున్నాలు మూడు తొమ్మిది రెండు మూడు వందల ఇరవై ఈ నెంబర్ని అడ్మిషన్ కొరకు మీరు సంప్రదించవచ్చు